యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవో సంగతులను మీకు తెలియజేయును. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము ఎదజల్ల నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో, నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును నడు ఎడబాయవు, ఎడారిలో కూటలను జలరాసులలో రోవను ఏర్పరచు పాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడవాయవు. ఈ సమయంలో 16వ అధ్యాయము 13వ వచనం. సత్యస్వరూపి అయిన ఆత్మ, యోహాను పత్రికలో ఆయన ప్రేమ స్వరూపి అని తెలియపరుస్తున్నాడు. సువార్తలో సత్యస్వరూపి అని తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఆయన్ని దేవుని స్వరూపి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆయన దేవుని స్వరూపి, ఆయన ఆత్మస్వరూపి లేదా సత్యస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి, ఆయన దైవస్వరూపి. ఆయన 2024 సంవత్సరముల క్రిందట ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడి నుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, మొదటి ఆయన లూకాసు వార్తలో 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. కనుక మొదటగా ఆయన ఎలా వచ్చాడంటే, ఆయన దేవుని స్వరూపం కానీ మానవ స్వరూపం ధరించుకొని మనుషులను రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయన వచ్చాడు భూమి మీద సత్యాన్ని స్థాపించాడు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నశించిన దాని వెదిక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని
అతనితో చెప్పాను. మొదటి రాకడ ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన సత్యాన్ని స్థాపించాడు. అందుకనే మరి తిమోతికి అపోస్తుడైన పౌలు వ్రాయిచున్న మాటలు ఏమిటంటే, మూడవ అధ్యాయము, మొదటి తిమోతి 3వ అధ్యాయము పదిహేను చివరి భాగం, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఆధారమునయున్నది. భూమి మీద ఆయన సత్యం స్థాపించాడు, అనగా సంఘాన్ని స్థాపించాడు. ఆయన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం, అదే సంఘం సత్యమునకు స్తంభం. అది దేవుడు తన స్వరక్తమిచ్చి మరి సంఘాన్ని, అదే సత్య స్తంభమును, సత్యమునకు స్తంభమున ఆధారమునై ఉన్న సంఘాన్ని భూమి మీద నిలిపాడు. అనేకుల మేలుకొలుపు కొరకు మానవుడు తన పాపముల చేత, అపరాధముల చేత చచ్చి సమాధికి వెళ్తుంటే, సమాధిలో నుండి ప్రాణమును విమోచించి పక్షిరాజు యవనం వలె కొరతగా చేశాడు. కారణం, యేసుప్రభువారు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు, ఇది సత్యస్వరూపైన ఆత్మ ఆదాములోనికి జీవవాయువును ఊది నరుడు జీవించు ఆత్మ, కానీ అబద్ధమునకు జనకుడును అబద్ధ ప్రవక్తగా లేదా మరి ఈ ఆత్మ దురాత్మ సంభవించింది. అందుకనే ఇక్కడ సత్యస్వరూపైన ఆత్మ మరి దేవుని స్వరూపి అయిన ఆత్మ, మూడవది ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచునో, అలాగైతే ఆ యావత్తు మందను గురించి మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండు. ఒకటి, దేవుని ఆత్మ లేదా సత్యస్వరూపైన ఆత్మ పరిశుద్ధాత్మ. కనుక సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. 15వ అధ్యాయము యోహాను సువార్త 26వ వచనం, తండ్రి యొద్దు నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా ఉత్తరవాది, అనగా తండ్రి యొద్దు నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చను. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. అలాగైతే ఈ 16వ అధ్యాయం 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. సర్వసత్యములోనికి నడిపించబడాలన్నమాట. ఒకటి సత్యం, రెండవది సర్వసత్యం. ఆ సత్యము సంఘమునకు ఆధారమై ఉన్న
ఆ సంఘము సత్యమునకు ఆధారమైనున్న స్తంభం. కనుక ఇశ్రాయేలీలు ఆనాడు పగటి వేళలో మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం. అలాగైతే నూతన నిబంధనలో సత్యమునకు స్తంభము, ఆధారమైన సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మొదటి రాకడలో ఆయన, రెండవ రాకడలో ఆయన ఆత్మ ఎలా రానై ఉన్నాడు? పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 20:22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మను పొందిన వారు ప్రభు కోసం, మరలా రెండవ రాకడ కోసం ఎదురు చూస్తారు. అదే సత్యమున్నది, ఆయనలో సత్యమున్నది. కనుక ఈ యోహాను సువార్తలో సత్యమనే మాట ఎన్ని పర్యాయాలు. నీవు సత్యమే చెప్పితివి, నేనే మార్గం, నేనే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. అలాగైతే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ప్రశస్తమైన సమయంలో సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించబడుదురు అని అంటూ ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విను వాటిని బోధించి. మొదటగా లుకాసు వార్తలోనే ఉంది, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నించుచూ ఉండగా అనేకులు విస్మయం పొందిరి. కారణం వినే బుద్ధి యేసు ప్రభువారికి ఉంది, బోధించే బుద్ధి యేసు ప్రభువారికి ఉన్నది. సంభవింపబోవు సంగతులు కూడా తెలియపరిచేటటువంటి వాడు. ఏమి సంభవింపనై ఉన్నావో అవన్నీ త్వరలో సంభవింపనై ఉన్న సంగతులు ప్రకటన గ్రంథంలో 7 సంఘములలో ఎక్కడెక్కడ ఏ లోపం ఉందో అన్ని లోపంగా ఉన్న వాటిని సరిదిద్దటానికి మరి యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ యోహాను ఆవరించినప్పుడు ఆ సంఘముల చరిత్ర తెలియపరిచాడు, ఏ సంఘంలో ఏ లోపం ఉందో. అలాగైతే ఆయన రాకడ కొరకు త్వరలో సంభవింపబోయే సంగతులు ఉన్నాయి. ఏమేమి సంగతులు జరగనై ఉన్నాయో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలో మరి 4:3 7 సంఘముల చరిత్ర చెప్పిన తర్వాత 4:4 ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా. అంటే ఈ సంగతులు అంటే ఏ సంగతులు? లుకాసు వార్త, లుకాసు వార్త 19:42 నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. కనుక ఈ సంగతులంటే సమాధాన సంబంధమైన సంగతులు. 7 సంఘముల సంగతులు అయిన తర్వాత, జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరం బూరద్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనుపరిచిదనెను. అలాగైతే మోషేని ఇక్కడికి ఎక్కిరమ్మని
పది ఆజ్ఞలు సంగతులు తెలియపరిచాడు. యోహానుకు, మరి శిష్యుడైన యోహాను ఇక మీద జరగవలసిన వాటిని నేను నీకు కనుపరిచేదను, ఇక్కడికి ఎక్కిరమ్ము. కనుక పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా యోహాను, పేతురు, అక్కడొక పుట్టిన మొదలుగొని కుంటివాడైన మనుషుడు సమాధానం దొరికింది. కుంటివాడికి కాళ్ళు వచ్చినాయి. కనుక ఈ సమయంలో మరి కొండ ఎక్కి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని? మోషేని, తర్వాత అహరోను. పంతొమ్మిదో అధ్యాయం నిర్గమాకాండ, నిర్గమాకాండ 19వ అధ్యాయం. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. తరువాత నీవు పర్వతమునకు మేరను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని ఖండితంగా ఆజ్ఞాపించదువనెను. అందుకు యెహోవా 24వ వచనం, నీవు దిగి వెళ్ళము, నీవును నీతోను నీతో అహరోనును ఎక్కి రావలను. అక్కడ దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్న పేతురు యోహాను, ఇక్కడ ఆ పర్వతమునకు నీవును నీతో కూడా అహరోను ఎక్కి రావలను. పరిశుద్ధు పర్వతము దానికి మేరలను ఏర్పాటు చేయవలను. ఎవరు దాన్ని తాకూడదు, పశువైనా మనుషుడైనా తాగితే చనిపోతాడు. ఈ సమయంలో మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినన్న మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మొదటి రాకడ, రెండవ రాకడ ఎలా ఉంటుందో, ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును మధ్యాకాశమునకు. అలాగైతే మోషేకి దేవుడు తెలియపరిచాడు. తర్వాత శిష్యుడైన యోహానుకి తెలియపరిచాడు. ఇక్కడికి ఎక్కిరము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనుపరిచేదన. నేను ఎక్కి రావడం అంటే అర్థమేమిటో తెలుసా? దేవుని వాక్యపు వెలుగులో ఒక మెట్టు ఎక్కుతున్నామంటే ప్రమోషన్. అందుకని ఆ వాక్యంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో, అనగా ఆయన సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మీరు నడిపింపబడుదురు. సర్వసత్యం అనగా అవును, అదే పరలోకం. పరలోకానికి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకమైన పర్వతం, సీనాయి పర్వతం, ఒక ప్రత్యేకమైన స్థలం, దేవాలయం, ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేక హోదా. అంటే కారణం ఏంటంటే సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములో నడవాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి, సర్వసత్యములోనికి నడవాలి. నేనే మార్గం, సర్వసత్యం అనగా పరలోకం, సిద్ధపరిచిన స్థలం, ఆకలి దప్పిక లేని స్థలం, అదే సర్వసత్యం. ఆ స్థలంలోనికి వెళ్ళాలంటే మొదటగా పర్వతము లేక దేవాలయము లేదా దేవునితో వ్యక్తిగతంగా గది, అలాగా దేవునితో మేడ ఎక్కి ప్రార్థన చేయడం ద్వారా అలాగా ఎత్తబడతారు.
కనుక అది ప్రత్యేక స్థానం, అదే ప్రత్యేక హోదా. అది సత్యమునకు సర్వసత్యములో లోనికి వెళ్ళడానికి గొప్ప ఆధిక్యత. ప్రేమ కలిగిన ప్రియ పరలోకమన్ తండ్రి, ఒకటి సత్యస్వరూపైన ఆత్మ, రెండవది పరిశుద్ధాత్మ, మూడవది దేవుని ఆత్మ, దేవుని స్వరూపము, ప్రేమ స్వరూపము. అంతేకాదు, దేవుని స్వరూపం, ప్రేమ స్వరూపం, సత్య స్వరూపం కృతజ్ఞత చెల్లించుకుంటూ సర్వసత్యములోనికి నన్ను మమ్మల్ని ఎక్కించమని కృతజ్ఞత చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, పరలోకం, సర్వసత్యం, తండ్రి యొద్ద అనేక స్థలములు సిద్ధపరచి ఉన్నవి. దీనుడై మాటలు విని విశ్వసించి సత్యముతో ఆరాధించి సర్వసత్యము తండ్రి యొద్దకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తండ్రితో కూడా ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ఈ కార్యక్రమాన్ని తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ.